సీఎం జగన్మోహన్ రెడ్డి నియంత పాలనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. భారీ ర్యాలీగా తరలివచ్చిన ఎస్సీ ఎస్టీ నాయకులు మద్దతు తెలియజేస్తూ దీక్షలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోస్టు కార్డు ద్వారా సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపుతూ నిరసన చేపట్టారు. టీడీపీ శ్రేణులతో కలిసి రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అణగదొక్కేందుకు నియంతల సీఎం జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి భయపడుతూ చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించారని ఎద్దేవా చేశారు. వైసీపీ పతనం ఖరారైపోయిందన్నారు. త్వరలో వెలువడనున్న తీర్పులో కడిగిన ముత్యంలా చంద్రబాబు నాయుడు విడుదల కాబోతున్నారని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో 2024లో టీడీపీ ప్రభుత్వం రానుందని తెలియజేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్పై మంత్రి అంబటి రాంబాబుపై ఓరేంజ్లో ధ్వజమెత్తారు. అసమర్థ పాలనకు జగన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారని దుయ్యబట్టారు. జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో మంత్రి అంబటి రాంబాబు వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బాలకృష్ణ జోలికి వస్తే ఊరుకునేది లేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అనురాధ, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. మనకందరికీ తెలుసు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేతని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడమే కాకుండా ఆయన మీద కేసుల మీద కేసులు, రిమైండర్ కావాలని ఈరోజు అడగటం కోర్టులలో, ఇదంతా ఆయనకు వస్తున్న పబ్లిసిటీని, ప్రజల దగ్గర నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనని చూసి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళత చెంది అంటే భయపడిపోయారు. ఇంత జనాలు రావటం ఏంది, స్వచ్ఛందంగా రావటం ఏంది, ఏదో మార్పు వచ్చేసింది ప్రజల్లో అని ఈరోజు మా నాయకుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం. అంతేకాకుండా ఇప్పుడు ఒకటి మొదలుపెట్టారు, లోకేష్ని అరెస్ట్ చేస్తాం, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తామని తెలుగుదేశంలో కార్యకర్తల్ని భయపెట్టడానికి చేయటం ఖచ్చితంగా ఆ కేసుకై క్రాష్ వేయటం అయింది. దాని మీద ఆర్గ్యుమెంట్లు అయినాయి. బహుశా జడ్జిమెంట్ రేపు ఎల్లుండో వస్తుంది. దాంట్లో ఖచ్చితంగా మా నాయకుడు కడిగిన ముక్తిమలే బయటకు రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి రిలే నిరాహార దీక్షలు దాదాపు ఇవాళ 8వ రోజు నెల్లూరులో, 8వ రోజు ఈరోజు ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కలిసి ఈ యొక్క రిలే నిరాహార దీక్షను చేశారు. దాదాపు 300 పైగా ఈరోజు యాక్చువల్గా రిలే నిరాహార దీక్షలో కూర్చొని చేస్తున్నారు. అసలు మనకు ఒక రాజ్యాంగం అంటూ ఏర్పడింది, చాలా వెరీ స్ట్రాంగ్ రాజ్యాంగం. దాంట్లో అన్ని వర్గాలకి న్యాయం చేసే విధంగా ఆ రోజు అంబేద్కర్ రాశారు. ఆ రాజ్యాంగంలో అన్ని వర్గాల అణగారిన వర్గాలు చాలా ఉన్నాయి ఈ యొక్క దేశంలో. ఆ వర్గాలన్నింటినీ ఏ విధంగా లిఫ్ట్ చేయాలి, అందరినీ సమానంగా చేయాలి, అందరికీ సమానమైన న్యాయం జరగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా రాజ్యాంగాన్ని రాశారు. అయితే ఆ రాజ్యాంగంలో ఉన్న సెక్షన్లు కానీ ఏవి తీసుకున్నా ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి అవేం పట్టవు. అవేం పట్టకుండా తన ఇష్టం వచ్చినట్టు తనకేదంటే అది అధికారులకి ఆదేశం ఇచ్చి ఈరోజు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. పరిపాలన అంటే ప్రజలందరికీ ఒకే న్యాయం ఉండేటట్టుగా చూడాలి. ఆయన చేసే దాంట్లో కొన్ని వర్గాలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఈరోజు ఉద్యోగస్తులు ఎంత సఫర్ అవుతున్నారో అందరికీ తెలుసు, టీచర్లు ఎంత సఫర్ అవుతున్నారో అందరికీ తెలుసు, ఈవెన్ పోలీసు వాళ్ళు సఫర్ అయితే అందరికీ తెలుసు, అగ్రికల్చర్ పీపుల్ ఎంత సఫర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు, కార్మికులు అక్కడ కార్మికులు చిన్న చిన్న కార్మికులు కూడా ఇసుక రేట్లు అబ్నార్మల్గా పెరిగిపోవటం వల్ల ఈరోజు వర్క్స్ తగ్గిపోయినాయి చేసేవాళ్ళు. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. డెవలప్మెంట్ యాక్టివిటీ లేనందువల్ల
ఫస్ట్ నష్టపోయేది ఎవరంటే కార్మికులు. ఈరోజు కార్మికులు బాగా నష్టపోయారు. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు చాలా పేదవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో నష్టపోయారు. ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక గవర్నెన్స్ అంటే లేదు ప్రాపర్గా. ఈ విధంగా చేస్తున్నాడు. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ప్రజలు కూడా ఈరోజు గమనించే స్థితికి వచ్చారు. ఎందుకంటే ఈ నిరసనలు ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా నిరసనలు భారీ ఎత్తున జరిగినాయి. పక్క రాష్ట్రాల్లోనే కాదు వివిధ దేశాల్లో దాదాపు 100 దేశాల్లో నిరసనలు జరిగినాయి. 100 దేశాల్లో ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఐటీ రిఫార్మ్స్ కానీ అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆయన లాంగ్ విజన్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ గురించి ఆలోచిస్తాడు. ఆ విజన్స్ వల్ల ఈరోజు ఎంతోమంది అనేక దేశాల్లో అనేక పోస్టులు టాప్ పోస్టులు కూడా చేస్తున్నారు సీఎల్గా. ఈరోజు ఈ రిఫార్మ్స్ వల్లనే అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయటం అన్యాయం. అందరూ ముక్త కంఠంతో కంటిస్తున్నారు. ఖచ్చితంగా 2024లో ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు అన్ని విధాల న్యాయం చేస్తుంది. థ్యాంక్ యూ. అమ్మటి రాంబాబు అసెంబ్లీలో బాలకృష్ణని ఉద్దేశించి సినిమా కాదు ఇది పెట్టుడు మేసాలని చెప్పి మాట్లాడారు. వాడికి ఒకటే చెప్తున్నా యదవకి, యదవా ఈరోజు ఆయన గడ్డం కానీ మీసాలు కానీ ఒరిజినల్ ఆయనకే కదరా, ఆయన శిష్యులకు కూడా ఒరిజినల్ మీసాలు ఉంటాయి. మీరా పెట్టుడు మీసాలు మీరు చేసేది. అంబటి రాంబాబు కూడా ఒక మనిషిలాగా మాట్లాడట, వాడికి యదవడు. గతంలో ఒక అమ్మాయి గురించి అసహ్యంగా అసభ్యంగా మాడితే అన్ని వీడియోలు వచ్చినాయి, అన్ని పేపర్లు వచ్చినాయి. వాడు ఒక అమ్మాయితో ఎట్టొస్తావు అమ్మా నువ్వు అంటే ఎట్ రమ్మంటారు సార్, ప్యాంటు తరమ్మంటారా లేకుంటే లంగా తరమ్మంటారా అంటే ఏముంది ప్యాంటుతో వస్తే జిప్పు ఇప్పేదే కదా, లంగా వస్తే ఎత్తేదే కదా. ఇటువంటి నా కొడుకు కూడా రాజకీయాలు మాట్లాడితే, ఇటువంటి యదవ కూడా ఒక శాసనసభకు పంపిస్తే, అటువంటి యదవ ముండా కొడుకును మంత్రిని చేసినాడు వాడెంత యదవ ఆలోచించండి. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఒరే రాంబాబు వాళ్ళతో వీళ్ళతో పెట్టుకున్నట్టు బాలకృష్ణతో పెట్టుకోకు, మనిషి కనపడవు, జాగ్రత్త, పిచ్చి పిచ్చి మాటలు మాడితే మనిషి అంతు లేకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికొచ్చిన ఇప్పటికిప్పుడుగా నీలాగ నీ అబ్బ పేరు చెప్పుకొని రాలా, నీ అమ్మ మొగుడు పేరు చెప్పుకొని రాలా. ఆయన వచ్చింది విద్యార్థి దశజ నాయకుడిగా వచ్చాడు, దాని తర్వాత యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు, దాని తర్వాత కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, దాని తర్వాత తెలుగుదేశంలో మంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. కేవలం ఒక నిజాయితీగా బతికిన వ్యక్తి ఈరోజు ఒక ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి ఆయన జైల్లో పెట్టడం దారుణం, ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మళ్ళీ పోలీసు కూడా ఫేక్ పోలీస్, 10 మంది పోలీసులను పెట్టి 1000 మంది పులివెంద రౌడీలను పెట్టడం జరిగింది. ఇదంతా ఒక ఘోరం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ ఘోరాతి ఘోరాల్లో నేను ఒకటే అడుగుతాను జగన్మోహన్ రెడ్డిని, నువ్వు 16 నెలలు చెప్పకూడదు తిన్నావు, నువ్వు ఎట్టా రేపు 4 నెలలు వెళ్తావు, జీవితంలో ముఖ్యమంత్రి కావు, జైల్లో నుంచి బయటికి రావు. పోయే లోపల నేను కొద్ది రోజులు చంద్రబాబుని బయట పెట్టాలి. నిన్న వాదోపవాదాలు జరిగితే కోర్టులో మొన్న దీంట్లో బెయిల్ వస్తుందని మళ్ళీ ఫైబర్ నెట్ ప్రతి దగ్గర బ్రహ్మాండంగా నాణ్యమైంది ఇచ్చారు. పెట్టాలనుకుంటే దేంట్లోనే పెట్టవచ్చు, నన్ను కూడా పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు, ఈయనే పెట్టవచ్చు, ఈయనే పెట్టవచ్చు కేసుల్లో, దొంగ కేసుల్లో. కానీ నువ్వు పెట్టేయని ఫేక్ కేసులు. నీ ఉద్దేశం ఏంది? అందరిని అరెస్ట్ చేసి మళ్ళీ పుకారుంది ఒక రోమర్ లోకేష్ బాబు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అందరిని అరెస్ట్ చేసేసి నువ్వు ఎన్నికలు పెట్టాలనుకుంటున్నావు. ఒకటే గుర్తుపెట్టుకో జగన్, ఎంతమందిని అరెస్ట్ చేసినా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించింది. దీన్ని ప్రజలు నడిపిస్తారు, ప్రజలే అధికారం చేస్తారు, ప్రజలే చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తారు. నువ్వు జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ప్రజాస్వామ్యాన్ని ఆపలేవు. కిటికీల్లో నుంచో పక్క సందులో నుంచో దూరుకొని వచ్చేస్తుంది ప్రజాస్వామ్యం, గుర్తుపెట్టుకో. చూస్తే నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థం కాని పరిస్థితి. చూస్తే ఇంకా రోజాని మళ్ళించావు. ఆమె ఒక మాట అంటుంది రోజు, బాలకృష్ణ అవుట్లు కాల్చింది, పాపం ఏం సాధించిందనో పాపమే. బాలకృష్ణ గారు దగ్గర మ్యాటర్ లేదంట, బాలకృష్ణ దగ్గర మ్యాటర్ ఉండేది లేదు. నీకు బాగా తెలుసమ్మా, నీకు బాగా తెలుసు కూడా మాట్లాడడం తప్పు, ఆయన మ్యాటర్ అంతా నీకు బాగా తెలుసు.
అందుకని నువ్వు బాలకృష్ణ గారిని ఇంకోసారంటే నీ మూతి పగులొద్దని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తుంది. ఈరోజు చూడండి ఎస్సీ ఎస్టీ ఎంతమంది వచ్చారు చూడండి, రోజు రోజు పెరుగుతూ ఉంది. ఎక్కడ తగ్గింది లేదు, ఎప్పుడు తగ్గే ప్రశ్న మేము తగ్గే ప్రశ్నే లేదు. నువ్వు ఎంత బెదిరిస్తావో అంత బెదిరిపోతావు. నువ్వేం చెప్పావు, చంద్రబాబు నాయుడు జైల్లో పెడితే ఆయన భయపడతాడు, కార్యకర్తలు రోడ్లోకి వస్తే మేము కేసులు పెడతాం, మేము కేసులు పెట్టిన తర్వాత భయపడతారు. మేము సింహాలు రాజు జగన్ గుర్తుపెట్టుకో, సింహాలు ఎవరేం చేయలేరు. నీ వల్ల కాదు, మీ తాత రాజ్యాంగం కాదు ఇక్కడేది, ఉండేది అంబేద్కర్ గారి రాజ్యాంగం గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా నువ్వు జైలుకి పోక తప్పదు, జీవితాంతం జైలు జీవితం తప్పదు. మరి జగన్ నిన్ను ఒకటి అడుగుతున్నా చెప్పు, మీ చిన్నాయన చంపేసి నువ్వే కదా, దాంట్లో అనుమానం లేదు కదా. మీ చిన్నాయన చంపిన కేసులో నువ్వు మీ చిన్నాయన చంపుతావు, ఎవరైనా చంపుతావు, నీ తల్లిని ధర వేస్తావు, నీ చెల్లిని ధర వేస్తావు. నువ్వు మనిషి కాదు, నువ్వు పశువు కన్నా హీనం. ఒక ఆవు ఒక బిడ్డను కంటే, ఒక బర్రె ఒక బిడ్డను కంటే ఆ బిడ్డను నాకుతూ ముద్దాడుతుంటుంది. నువ్వు అసలు పశువు అయి నువ్వు పశువు కూడా కాదు, అది హీనమైన జంతువు. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా, అటువంటి జంతువు నువ్వు. కానీ ఈరోజు ఒకటే నేను అడుగుతున్నావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు మీ చిన్నాయన కేసులో అవినాష్ రెడ్డికి ఢిల్లీ కాళ్ళు పెట్టుకుని బెయిల్ తెచ్చావు, ఎందుకంటే నీ భార్య తంతదని, నీ భార్య బంధు అవినాష్, నీకు భార్యను చూస్తే భయం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా నువ్వు ఆడ బెయిల్ తెచ్చావు, ఇక్కడ జగన్గా ఈయన లోపలేశావు. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకొని ఆయన బేషరతగా కానీ విడుదల చేయకపోతే నీకు సున్నా సీట్లు వస్తాయి గుర్తుపెట్టుకో, లేకుంటే బేషరతగా రిలీజ్ చేస్తే ఏదో ఒక ఐదో పదో ప్రజలు గెలిపిస్తారు, లేకుంటే ఈ రాష్ట్రంలో జరగబోయే తీవ్ర పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందని హెచ్చరిస్తున్నా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.